సో వెల్కమ్ టు కేజీ టూ పీజీఆల యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణలో స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ గురించి అయితే మనం ఈ వీడియోస్ డిస్కషన్ చేద్దాం అనమాట సో మీకు ఆ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి వాటిని అయితే ఫాలో అవ్వండి మీ ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ముందుకైతే వాటిని అయితే మేమైతే ప్రొవైడ్ అనమాట సో కింద అయితే లింక్స్ ఉన్నాయి వాటిని అయితే ఫాలో అవ్వండి సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకైతే ఎటువంటి ఎగ్జామినేషన్ అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే మీరు అయితే పొందవచ్చు అనమాట సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే హెల్ప్ అవుతుందన్నమాట సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో అయితే స్కూల్స్ కాలేజెస్ అయితే ఆగస్టులో అయితే ఓపెన్ చేద్దామని అయితే వీళ్ళైతే చూస్తున్నారనమాట సో రాష్ట్రంలోనే పాఠశాలలు భౌతికంగా ప్రారంభించాలని తెలంగాణ పౌరస్పందన వేదిక డిమాండ్ అయితే అనమాట సో ఈ మేరకు శనివారం వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అలుగుబిల్లి నర్స నర్సిరెడ్డి అదేవిధంగా రాధేశం ఒక ప్రకటన అయితే విడుదలైతే చేశారనమాట సో మనకైతే పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలబాలిక అయితే కరోనా తీవ్రత అంతకైతే లేదనే విషయాన్ని అయితే ఈ మధ్యకాలంలో చేసిన సర్వేలు అయితే చూసిస్తున్నాయని ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి ఇండియన్ కౌన్సిల్ అయితే వాళ్ళైతే తెలి తెలిపారని అయితే గుర్తు చేశారు సో వాళ్ళు ఏమంటున్నారంటే పద్దెనిమిదిలో పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలబాలికలకైతే కరోనా తీవ్రత అనేది చాలా తక్కువ ఉంటుంది సో మనం స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు స్కూల్స్ కాలేజెస్ అనేది ఓపెన్ చేసినా కూడా అంత పెద్ద ప్రాబ్లం ఉండదని అయితే అనమాట ఆల్రెడీ టీకాలు కూడా వేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో అంత ప్రాబ్లం అయితే ఉండదు స్కూల్స్ కాలేజెస్ అనేది నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో అయితే వాళ్ళు ఓపెన్ చేయాలని అయితే వీళ్ళైతే డిమాండ్స్ అయితే చేస్తున్నారనమాట సో అదేవిధంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో భౌతికంగా పాఠశాలలు అయితే వీళ్ళు తెలిపారు సో మన రాష్ట్రం కంటే ఎక్కువ కరోనా కేసులు ఉన్న మహారాష్ట్రలో కూడా ఐదు వేలకు పైగా పాఠశాలలు అయితే భౌతికంగా ప్రారంభించారని అయితే వీళ్ళైతే పేర్కొన్నారనమాట సో మహారాష్ట్రలో అయితే కరోనా తీవ్రత చాలా అయితే ఎక్కువ ఉందనమాట అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా స్కూల్స్ అయితే తెరిచారు సో భౌతిక దూరం పాటిస్తూ కరోనాకు సంబంధించి నిబంధనలు అయితే పాటిస్తూ వాళ్ళైతే తెరిచారు కాబట్టి మనం కూడా మన రాష్ట్రంలో అయితే తెరవాలని అయితే వీళ్ళైతే డిమాండ్స్ అయితే చేస్తున్నారు సో నెక్స్ట్ మంత్ అయితే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ అయితే మన స్కూల్స్ కాలేజెస్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే నేను అయితే ప్రొవైడ్ చేస్తాను సో మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఏ హింద్